కరీంనగర్ జిల్లా జెమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామీణ నవ నిర్మాణ సమితి వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే దివంగత పరిపాటి జనార్దన్ రెడ్డి క్యాంప్స విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్సీ సురభి వాణిదేవి బీహార్ రాజ్యసభ సభ్యుడు అనిల్ హెగ్డే హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ స్వర్గీయ జనార్దన్ రెడ్డి సున్నిత మనస్కుడు అన్నారు. దత్తాత్రేయ ఆయన దగ్గర కక్ష సాధింపు రాజకీయాలు లేవని కుష్ఠరోగులకు సేవలు చేసిన మహానుభావుడని కొనియాడారు. విద్య వైద్యం వ్యవసాయంలో వినూత్నంగా ఆలోచన చేసేవారని భూసార పరీక్షలు డ్రోన్ వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం ఇవన్నీ జనార్దన్ రెడ్డి ఆనాడే ఆలోచన చేశారని మోదీ వాటిని పాటించడం గొప్ప విషయమని చెప్పారు. దేశంలో మోడీ వచ్చాక 12 కోట్ల రైతుల భూములు భూసార పరీక్షలు చేయించారని దానివల్ల సరైన ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. అధికారం లేకపోతే రాజకీయం చేయలేం అనుకోవడం దురదృష్టకరమన్నారు. పట్టుదలకు త్యాగానికి మూర్తి భవించిన రూపం జనార్దన్ రెడ్డి అని అన్నారు. రైతుల వ్యవసాయంలో ఆధునికత వైపు అడుగులు వేయాలని సూచించారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా మనకు పౌష్టికమైనటువంటి ఆహారం లభిస్తుంది. రెండవది రైతుల యొక్క ఆదాయం పెరిగే అవకాశం, కలుషితం చాలా మారే అవకాశం, చాలా మన యొక్క భూములు చాలా సారవంతం నుంచి పెస్టిసైడ్ల ద్వారా అనేక విధాలుగా నష్టపోతున్నాం. అందుకని తప్పకుండా కోరుతున్నాను పెద్ద ఎత్తున రైతుల్లో మనము ఒక ఈ ఉద్యమాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇది జరిగింద మనం నిర్వహించుకుంటున్నాం. కాబట్టి అందరం కూడా మిలిక్స్ యొక్క ఉన్నటువంటి ఒక ఆహారం తినడం, మన ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవడం, వీటన్నిటికీ ప్రాకృతికమైనటువంటి వ్యవసాయం చాలా అవసరమే. ఆ ప్రాకృతికమైన మూడు ఇనిషియేటివ్స్ ఏదైతే వాళ్ళు చేసినారో నేను నిజంగా మన గోపాల్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. వ్యవసాయం డ్రోన్లతో సాంకేతికమైన పరిజ్ఞానంతో వ్యవసాయం, మూడవది ఈ యొక్క భూమి యొక్క ఉన్నటువంటి ఒక సారవంతమైనటువంటి భూమిని తయారు